రేణుగుంట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎంపీ నిధుల కింద 5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేణుగుంట హిందూ శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని, శ్మశాన వాటికలో ఆహ్లాద వాతావరణం నెలకొనేలా పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణుగుంట మాజీ ఎంపీటీసీ సభ్యులు శంకర్, వైసీపీ నాయకులు దొర్నారెడ్డి, యూత్ నాయకులు గోపాలకృష్ణ, రసూల్, నాగేంద్ర పాల్గొన్నారు. రేణుగుంట అన్నది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది ఒక మున్సిపాలిటీ కాదు, ఒక గ్రామం కాదు, చాలా ఇబ్బందుల్లో ఉంది. అన్ని విధాలా ఇప్పటికే నేను దాదాపు 20 సార్లు రావడం జరిగింది, ఇలాంటి నాయకులందరితో కలవడం జరిగింది. ఒక ముఖ్యమైన సమస్య ఈ రోజు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న హిందూ శ్మశాన వాటికి ఒక పరిస్థితి సరిగా లేదు, దురదృష్టకరంగా అది సరైన పరిస్థితులు లేదని చెప్పి మా వార్డ్ మెంబర్స్ రసూల్ గారు, శంషేర్ గారు, నాగేంద్ర గారు అందరూ చెప్పారు. ఎల్లుండి దాన్ని ప్రత్యక్షంగా ఒక ఇన్స్పెక్షన్ పెట్టుకుని నా ఎంపీ నిధుల్లో నుంచి ఇప్పటికే కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. అది నా నిధుల్లో నుంచి ఇవ్వడం మాత్రమే కాకోకుండా అధికారులతో కూడా మాట్లాడి, అవసరం వస్తే కలెక్టర్ గారితో మాట్లాడి, వేరే ఒక స్కీమ్ ఉంది, ఎన్ఆర్ఐజీ స్కీమ్ కింద ఉంది కనుక దానిలో 10 లక్షలు దాని రూపంలో దాని దగ్గర నుంచి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా కనీసం 5 లక్షలు తక్కువ కాకుండా నా నిధుల్లో కూడా ఇస్తానని చెప్పి నేను ప్రజలు రేణుగుంట ప్రజలకు నేను తెలియచేస్తున్నాను. తర్వాత ఇక్కడ సిద్ధారెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ కొరకు మేలు చేయాలా, అందరూ కష్టజీవులు ఇక్కడ, వారికి వేరే ఏ ఆధారం లేదని చెప్పి వారి కాలంలో వారందరికీ పట్టాలు తీసిచ్చారు రేణుగుంట ప్రక్కనే. అది కూడా వారికి కరెంటు తీసుకురావడానికి దాని విషయం కూడా మళ్ళీ ఒకసారి ఈరోజు ఇప్పుడు ఇన్స్పెక్షన్ పెడుతున్నాం. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నాయకులందరం కలిసి మేము చేసింది ఏమిటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ కింద ఉన్న ఒకే ఒక కాటన్ మిల్స్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అన్ని విధాలు మేము కృషి చేశాము. తద్వారా నేను పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత దానికి 30 కోట్లు కూడా రావడం జరిగింది, ఆధునీకరణ జరుగుతుంది. అది చేయడం వల్ల దాదాపు 200 కుటుంబాలకు ఇంకా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు నేను కూడా నేను ముందు తెలియజేశాను. తర్వాత దురదృష్టకరం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వచ్చి కేవలం గొప్పవాడు కొరకు, పెద్ద పెద్ద పరిశ్రమలు అలాంటి గురించి ఆలోచించుకుంటూ, ఆ సెల్కాన్లు అలాంటి ఆలోచిస్తున్నారు తప్ప, ఇప్పటికే ఒక రేణుగుంటలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది, రైతులందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగాలు ఉన్నాయి, అంత గొప్ప దాదాపు 700 ఎకరాలు పైగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోకుండా అది గత 1 సంవత్సరంగా ఏలాంటి ఉత్పత్తి లేకోకుండా అక్కడ రైతులు కానీ ఉద్యోగులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మా పార్టీ అంటే బిఎం మధుసూదన్ రెడ్డి గారు, మా కన్వీనర్ గారు, రోజా గారు మా ఎమ్మెల్యే గారు, మేమందరం కలిసి ఎల్లుండి ఒక దీక్ష పెట్టి అతి త్వరలో ఆ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. అది ప్రైవేట్ చేయడానికి ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము.